హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో వేసవి కాలంలో కూడా మన గార్డెన్లో ఉండే మొక్కలన్నీ హెల్దీగా చక్కగా గ్రీన్గా ఉండాలి అంటే మనం కంటైనర్స్ అన్నింటిలో కూడా అంటే మొక్కలకి మల్చింగ్ చేసుకోవటం అనేది చాలా అవసరం అండి ఈ మల్చింగ్ అనేది రకరకాలుగా మనం చేసుకోవచ్చు కొబ్బరి పొట్టుతో చేసుకోవచ్చు వరి ఓకతో చేసుకోవచ్చు అలాగే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటితో చేసుకోవచ్చు చక్క పొట్టు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ రోజు వీడియోలో వేసవికాలంలో టెర్రస్ గార్డెన్ లో మొక్కలన్నింటికి మల్చింగ్ ఎలా చేసుకోవాలి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అలాగే ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ శారజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇక్కడ మల్చింగ్ చేసుకోవటం కోసం ఎండు ఆకులు అలాగే కొబ్బరి పొట్టు ఉంటుంది కదా అంటే కొబ్బరికాయ పీచ్ తీసిన తర్వాత వచ్చిన ఆ ఈ పీచ్ని మనం బయట పడేయకుండా చక్కగా మొక్కలకి మల్చింగ్ యూజ్ చేసినట్లయితే అంటే తేమను నిలుపుకునే శాతం అనేది ఉంటుంది కాబట్టి మనం మట్టిపైన కంటైనర్లో మనం చక్కగా పరిచినట్లయితే వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అది పీల్చుకుని లోపల మట్టి డ్రై అవ్వకుండా ఈ ఎండాకులు కొబ్బరి పొట్టు అనేది హెల్ప్ అవుతుందనమాట నేను ఇక్కడ కొబ్బరి పీచ్ తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కొబ్బరి పొట్టైనా కూడా తీసుకోవచ్చు అదే కోకో పీట్ అంటారు కదా లేదంటే చక్క పొట్టు వరివోక ఇలా రకరకాలుగా మనం తేమని నిలుపుకునే మనం వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మల్చింగ్ చేయటానికి ముందు కంటైనర్లో మనం పిచ్చి మొక్కలు అంటే కలుపు మొక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుని కొంచెం మట్టిది సమానంగా మనం చేసుకుని తర్వాత దీనిపైన ఇక్కడ కొబ్బరి పీచుని పరుస్తున్నానండి ఇది లోపల కంటైనర్లో ఉండే మట్టి ఈ ఎండకి డ్రై అవ్వకుండా చక్కగా తేమ ఈవినింగ్ వరకు కూడా తేమ చక్కగా నిలుపుకునేటట్టుగా మెయింటైన్ చేస్తుంది కొబ్బరి డప్పులు అంటారు కదా అవి కూడా మనం వేసుకోవచ్చు అండి ఇక్కడ పెద్ద పెద్ద సైజులో ఉండేవి కూడా వేస్తాను మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు ఒకసారి అప్డేట్ని చూపిస్తాను ఈవినింగ్ టైంకి చక్కగా ఎంత ఫ్రెష్గా మనకి పాదులన్నీ కూడా ఉంటాయో మీరు చూద్దరు కానీ మనకి పూతా పింద స్టార్ట్ అయిన తర్వాత అంటే కాపు మొదలైంది అనేసరికి ఈవినింగ్ టైంకి సమ్మర్లో అంటే కాపు చక్కగా ఎక్కువగా వచ్చే పాదులు మొక్కలన్నీ కూడా బాగా ఎక్కువగా పడటం మనం గమనిస్తూ ఉంటాము పైన ఈ కొబ్బరి పీచ్ అంతా కూడా తడిచేటట్టుగా వాటర్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వినండి చూసారా ఇక్కడ వేరు బయటపడిపోయింది బేరపాదుకి అంటే మనం ఫస్ట్ కంటైనర్లో మట్టి నింపి పాదుని అంటే విత్తనాలు పెట్టుకుంటాం కదా కొంచెం హైట్ అయ్యేసరికి ఆ మట్టి అంతా కూడా లోపలికి కుంగిపోద్ది అనమాట మళ్ళీ మనం కొన్ని రోజులకి మనం మట్టి అది సరి చేసుకోవాలి లేదంటే ఆ వేర్లకి బాగా గాలది ఆడి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇంతకుముందు టమాటా మొక్కలు వేశానండి గ్రో లో ఆ మట్టి ఖాళీ అయితే వేశాను మట్టి చూసారా ఎంత లూజ్గా ఉండి ఎర్త్వాంస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట మనం మట్టిని కలుపుకునేటప్పుడే చక్కగా కొబ్బరి పొట్టు కూడా ఒక శాతం మిక్స్ చేసుకుని మొక్కలు పెట్టుకోవాలి అప్పుడు కొంచెం మట్టి లూజ్గా ఉంటుంది అలాగే తేమ ఎక్కువగా నిలుపుకునే సామర్థ్యం కొబ్బరి పొట్టుకు ఉంటుంది కాబట్టి మనకి మొక్కలు ఎప్పుడు గ్రీన్గా లష్గా చక్కగా హెల్దీగా ఉండటానికి కొబ్బరి పొట్టు అనేది హెల్ప్ అవుతుందని చెప్పుకుంటాం కదా వీటి ప్లేస్లో మనం ఎండాకులను కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా గానుగు చెట్టు ఆకులు గానుగు చెట్టులో మనకి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి చక్కగా వీటిని ఇలా కంటైనర్ పైన మల్చింగ్ లాగా చేసుకున్నట్లయితే మనం వాటర్ పోసిన ప్రతిసారి దానిలో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా చక్కగా కంటైనర్ లోకి వెళ్తాయి అలాగే మనకి మల్చింగ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది తేమను కూడా చక్కగా నిలిపి లోపల మట్టి డ్రై అవ్వకుండా చూస్తుంది అనమాట దీనివల్ల చూసారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే కలుపు కూడా రాకుండా మనకి నివారిస్తుందండి ఇలా పైన చక్కగా మట్టి అది బయటకు కనపడకుండా మనం కవర్ చేసినట్లయితే మనకి పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అవి కూడా రావన్నమాట ఈ గానుగ చెట్టు ఆకుల ప్లేస్లో మనం వేప ఆకులను యూస్ చేసుకోవచ్చు అలాగే సీతాఫలం చెట్టు ఆకులు కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి పచ్చి సీతాఫలం ఆకులను కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలన్నింటి మీద స్ప్రేగా చేసుకోవచ్చు మొక్క మొదలు కూడా పోసుకోవచ్చు అనమాట కొన్ని రకాల పెస్టులు రాకుండా కంట్రోల్ చేస్తుంది నేను ఇక్కడ కాకరపాతి పెట్టానండి మన గార్డెన్లో అంటే ఈవినింగ్ టైంకి ఎక్కువగా పడే పాదుల్లో కాకరపాదు అలాగే పొట్లపాదు నేతిబేరుపాదు అండి ఈ మూడు ఎక్కువగా పడతాయి నేను మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి టెరస్ పైకి వచ్చి ఈ మూడింటికి వాటర్ పోసిన రోజులు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి అయితే అవసరం లేదండి ఇలా చక్కగా కొబ్బరి పొట్టుని వేస్తాను కదా మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా కొంచెం కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోద్ది అనమాట అంతా కవర్ అయ్యేటట్టు పెట్టుకుని చక్కగా తడుపుకుంటే అస్సలు వాటుపడవన్నమాట ఇలా మనం సమ్మర్ అయ్యేంత వరకు కూడా మన గార్డెన్లో ఉండే పాదులన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలండి లేదంటే ఇంకా మే నెల వచ్చేసరికి టెంపరేచర్స్ ఇంకా ఎక్కువైపోతాయి కాబట్టి పాదులు మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైపోద్ది అనమాట ఇలా ఆల్టర్నేట్గా ఏదో ఒకటి మనం ఆలోచించి చేసుకోకపోతే టెరస్ గార్డెన్ అంతా కూడా ఇంకా పడిపోతుందండి మట్టిలో కూడా మనం అంటే కొత్తగా మొక్కలు పెట్టుకునేటప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం పాదులు మొక్కలు పెట్టుకుంటాం కదా అలాంటి టైంలో మట్టిలో కొంచెం ఎక్కువ మొత్తంలోనే కొబ్బరి పొట్టును కూడా వేసి కలిపి పెట్టుకుంటే మనకి మొక్కలు వాటి పడిపోకుండా ఫ్రెష్గా అన్నమాట నేను ఇక్కడ వాటర్ క్యాన్లో వంగ మొక్కలు వేశాను కదా వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాపు ఎక్కువ మొత్తంలో వస్తుందండి వంగ మొక్కలు కూడా ఈవినింగ్ టైంకి అంటే మార్నింగ్ వాటర్ పోసినా ఈవినింగ్ టైంకి మళ్ళీ వాటి పడిపోతున్నాయి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో వాటర్ పోస్తాం కదా ఆ టైంకే కొంచెం వాటి పడిపోతున్నాయి కాబట్టి వీటిలో కూడా నేను ఇక్కడ ఎండా ఆకులతో మల్చింగ్ చేస్తాను మీకు శాంపిల్కి కొన్ని కంటైనర్స్ వరకు వేసి చూపిస్తానండి ఆల్రెడీ నేను కింద రెండు మూడు సంచుల్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట సీతాఫలం ఆకులు గానుగ చెట్టు ఆకులు ఇవన్నీ కూడా నేను తర్వాత అన్ని కంటైనర్స్లోనూ వేస్తాను ఇలా రకరకాలుగా మనం ఇలా మల్చింగ్ చేసుకుని మన పాదుల్ని అలాగే టెరస్ గార్డెన్లో ఉండే మొక్కలన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి వరి ఊకను కూడా వేసుకోవచ్చండి అయితే మనం పదిహేను రోజులకు ఒకసారి మొక్కలన్నింటికి కూడా కంపోస్ట్ అది వేస్తాం కదా అలా కంపోస్ట్ ఇచ్చేసేటప్పుడు కొంచెం ఆ ఆకులన్నీ కూడా పక్కకు తప్పించి మనం లోపల ఆ అవి వేసి మళ్ళీ వీటిని కవర్ చేసేసుకోవచ్చు మ్యాక్సిమం ఎండాకులు అయితే కంపోస్ట్ అయిపోతూ ఉంటాయండి చూసారా అడుగున గ్రోబ్యాక్ కూడా పట్టి ఎలా ఉన్నాయో ఎర్త్వామ్స్ మనం కంప్లీట్ ఆర్గానిక్ వేలో వెళ్తున్నాము అనటానికి ఈ అర్త్వామ్సే సాక్ష్యం అండి అవే మనం పురుగు మందులు రసాయనిక ఎరువులు ఇలాంటివి యూజ్ చేస్తే ఇవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట మనం వీటికి ఎలాంటి హాని కలగకుండా చక్కగా ఇంట్లోనే కిచెన్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కంపోస్ట్ని వేసి మనం కూరగాయలను పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు ఉంటాయి అలాగే మనం హెల్దీ ఫుడ్ని మనం తీసుకోవటం వల్ల మన ఫ్యామిలీ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి నెక్స్ట్ మన దగ్గర ఇందాక చెప్పినవి ఏమీ లేకపోయినా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు వేస్ట్ అంతా కూడా ఉంటుంది కదా దీంతో కూడా మనం పైన ఒక లేరు లాగా చేసుకోవచ్చు మనకి కంపోస్ట్ అయిపోతుంది అలాగే ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుందండి కంటైనర్ని కొంచెం ఎక్కువగా అనిపించినా ఏం కాదండి ఒక త్రీ ఫోర్ డేస్ మనం కంటిన్యూస్గా వాటర్ పోసేసరికి అది అణిగిపోద్ది అనమాట ఇంతకుముందు నేను వేరే కంటైనర్లో ఇలాగే కిచెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆకులన్నీ కూడా కంటైనర్ పైన వేశాను చూద్దరు కానీ చాలా వరకు కంపోస్ట్ అయిపోయిందండి అది చాలా మంది కామెంట్స్లో ఈ సమ్మర్లో కూడా మీ గార్డెన్ ఇలా గ్రీన్గా పచ్చగా ఉండటానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు ఎలాంటి టిప్స్ పాటిస్తారు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు నెక్స్ట్ ఈ సమ్మర్లో మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే చక్కగా గార్డెన్ అంతా కూడా గ్రీన్ గా ఉంటుంది నా గార్డెన్కి నేను ఎలాంటి ఆ టిప్స్ పాటించి ఇలా చక్కగా పచ్చగా ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను ఒక వీడియో చేస్తానండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి